దివిస్ ఫార్మా నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామ ప్రజలను రైతులను వారికి అండగా నిలబడిన కార్మిక సంఘ నాయకులను వామపక్ష నాయకులను మొత్తం 36 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దివిస్ పోరాటంలో అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ పోతురాజుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో తొండంగి మండలం దివిస్ ఫార్మా కంపెనీ కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే గ్రామ ప్రజలు హెచ్ఆర్ఎస్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం విరమించుకుందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ పోరాటం చేస్తున్న ప్రజల వద్దకు వచ్చి వైసీపీ అధికారంలోకి వస్తే దివిస్ నిర్మాణాన్ని ఆపుతానని ఆ ప్రాంతాన్ని ఆక్వా జోన్గా ప్రకటిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని మరచి దివిస్ ఫార్మాని పెట్టడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడి దివిస్ ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, బాలయ్య, అరుణ్ కుమార్, శ్రీనివాస్, వెంకన్న, శ్రీనివాసరావు, కాశీప్రసాద్, రెడ్డివలి బాబా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి సిఐటియు వామపక్ష నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాకుండా నాన్ బెయిల్ పులి పేర్లు కేసు పెట్టి వాళ్ళని బెయిల్ రాకుండా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. తక్షణమే ఈ కేసులన్నీ కూడా విరమించుకోవాలి. ముఖ్యమంత్రి గారు పాదయాత్ర అపోజిషన్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు తొండగి మండలంలో ఉన్నటువంటి యాత్రిని అంతా కూడా ఆక్వా జోన్గా ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హామీని మర్చిపోయి దివిస్ ఫార్మా కంపెనీని మళ్ళీ తిరిగి మళ్ళీ ఈయనే అధికారానికి అనుమతులు ఇస్తూ ఆ కంపెనీ శంకుస్థాపన రావడానికి పెద్ద ఎత్తున మరి ప్లాన్ జరుగుతూ ఉంది. పద్నాలుగు గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారని మరి వామపక్ష సీఎం నాయకులు వాళ్ళకి మద్దతు వెళ్తూ ఉంటే వాళ్ళు అక్రమ కేసులు పెట్టి గత డిసెంబర్ 18వ తారీఖున వాళ్ళని జైల్లో పెట్టారు. ఈరోజు కూడా వాళ్ళని విడుదల చేయలేదు. తక్షణమే మేము విడుదల చేయాలని ఈరోజు మమ్మల్ని సిఐటి కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి పరిశ్రమ శాఖ మంత్రి గారు అక్రమ కేసులన్నీ కూడా మేము ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆక్వా జోన్ గారు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలను నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.